స్కంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో మొట్టమొదటిసారిగా మన ప్రొద్దుటూరులో హాస్పిటల్ సర్జికల్ మరియు బయోమెడికల్ పరికరాలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఏర్పాటైంది స్కంద సర్జికల్స్ వీల్చైర్ కమోడ్ కుర్జీలు ఫిజియోథెరపీ వంటి అన్ని రకాల సర్జికల్స్ పై 10 నుంచి 30% తగ్గింపుతో అందిస్తుంది మన స్కంద సర్జికల్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సిపాప్ మరియు బైపాప్ మిషన్లు అద్దెకు ఇవ్వబడును మా వద్ద స్లీప్ అప్నియా పరీక్ష కూడా అందుబాటులో కలదు వివరాలకు సంప్రదించండి స్కంద సర్జికల్స్ హర్ష హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు వాలంటీర్స్ మీదండి వాలంటీర్స్ మన అంటే భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అనేది తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రోజున గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నా వాళ్ళకి ఎలాంటి అర్హత కలిగి ఉన్నా అర్హతను బట్టి వాళ్ళకి అందించవలసిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందించే కార్యక్రమానికి అంటే గతంలో జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవండి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వాళ్ళు అంటే వాళ్ళ ఒక కండవ వేసుకోవాలి లేదా వాళ్ళ పార్టీ మనిషి అయి ఉండాలి వాళ్ళకి ఏదైనా ఒక లంచం ఇచ్చి ఉండాలి ఇట్లాంటివి ఉండేవి కానీ ఈ రోజున ఎక్కడా కూడా అవినీతి అనేది లేదు దళారులు అనేవాళ్ళు అసలు లేరు వాలంటీర్సే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళడం వాళ్ళ అర్హతను గుర్తించి సంక్షేమ పథకాలు అందించడం అనేది జరుగుతుంది ఇది ఒక ఎత్తు వాళ్ళు చేసే సేవ అయితే రెండోది ఏంటంటే కరోనా టైంలో మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సర్వే చేయడం జరిగింది అలానే ఏ ఇంట్లో ఎవరికి ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నా లేదా కరోనా సిమ్టమ్స్ ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే కరోనా సోకింది అని అనగానే వాళ్ళని క్వారంటైన్ సెంటర్స్కి చేర్చడం లేదు అంటే ఇంకా కొంచెం సివియర్గా ఉంటే హాస్పిటల్కి పంపించడం అసలు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మన ఇంట్లో వాళ్ళకి వస్తే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడే రోజుల్లో ఈ వాలంటీర్స్ చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్స్గా వాళ్ళు కష్టపడి పనిచేయడం జరిగింది ఈరోజు ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధులుగా వాళ్ళు సేవ అందిస్తుంటే వాళ్ళని వాళ్ళు మాట్లాడిన భాష అయితే నాకు రాదండి నేను అంత నీచంగా మాట్లాడలేను వాళ్ళంటే ఈ రోజున ఒక అంటే వాళ్ళని ఏదో డేటా సేకరించేసి ఎవరికో అందించేస్తున్నారని ఈయనకి కేంద్ర నిఘా వర్గాలు తెలియజేసాయండి ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే తప్పు జరిగింది అనుకుందాం కాసేపు జరిగితే ఎవరు ఎవరికి అందించాలండి కేంద్ర నిఘా వర్గాలు ఈయనకి ఎందుకు అందిస్తాయి ఏ కేడర్లో ఉన్నారని అందిస్తాయి ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలను మనం అడగాలి అంతే కదా ఈయనకి ఎందుకు ఇచ్చారు అని ఇక్కడ ఉన్న స్టేట్ నిఘాకి అందించడం కానీ లేదా ముఖ్యమంత్రి గారికి ఇన్ఫామ్ చేయడం కానీ మీ రాష్ట్రంలో ఇట్లా జరుగుతుందని చెప్తారు అదేదన్నా తప్పు జరుగుతుందేమో చూసుకోండి అని చెప్తారు అంతేగాని ఈయనకి ఎందుకు చెప్తారు ఒకవేళ ఈయన బీజేపీ మనిషి అయినా లేదా టీడీపీ మనిషి అయినా అంత మాత్రాన్ని ఈయనకి చెప్పే అవసరం లేదు కేంద్ర నిఘా వర్గాలకైతే అదైతే రాంగ్ స్టేట్మెంట్ అండి ఇలా రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి మరి చక్కగా ప్రజలకి సేవ చేస్తున్న వాలంటీర్స్ మీద నిందలు వేస్తూ వాళ్ళు ఏదో డేటాను ఎవరికి అమ్మేస్తున్నారు ఏదో మానవ రవాణాకి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారని అనడం చాలా బాధాకరం ఎందుకంటే మహిళలు ఈ రోజున వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలతో కలిసి జీవిస్తూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఒక క్లస్టర్లో 50 కుటుంబాలు ఉంటాయి ఆ 50 కుటుంబాలకి వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు వాళ్ళని తప్పుపట్టే క్రమం అనేది నిజంగా అది క్షమించదగ్గది కాదండి నిజంగా మానవత్వం ఉన్నవాళ్ళు నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాలంటీర్స్కి సారీ చెప్పాలి చట్టపరమైన చర్యలు అంటే జనరల్లీ వాక్ స్వాతంత్ర్యము ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది కదండి మనకి చట్టపరమైన చర్యలు ఏమి ఎవరి విజ్ఞతకి వాళ్ళని వదిలేస్తున్నామండి అంటే ఈ రోజున అంటే కొంతమంది మహిళలు మహిళా సంఘాలు చేసే ఆందోళనలో మహిళా కమిషన్ నుండి వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి ఆ నోటీసులకి వాళ్ళు ఇంతవరకు ఆన్సరే చేయలేదు చట్టపరమైన చర్యలు అంటే అలాంటివి ఏమీ లేవండి చేశారు కానీ అలాంటివి ఏమీ లేవు
अला चर्यलानी एम दर्याप्त जरूर अदाल अधिकार दुर्योगम से कावाल कक्षपूरत मम्मी अड़चे तौके इवीं माटड़ता इवीं अवसर लेज्ञता के वद्लेना।